జీవులు నేర్పే జీవపు మాటలు. సృష్టిలో ప్రతి జీవిని కలిగించింది దేవుడే అని ఆదికాండము 1వ అధ్యాయంలో చూడగలం. ఆదికాండము 1వ అధ్యాయం చదివితే దేవుడు జీవులను మనకు సేవ చేయటానికి, మనం వాటిని ఏలటానికి కలిగించినట్లుగా చూస్తాం. కానీ బైబిల్లోని ఇతర భాగములను చూస్తే దేవుడు ఈ జీవులను కేవలం మానవ సేవకే కాదని, మానవుని గుణపరచడానికి జీవులలోని గుణాన్ని ఉపయోగించుకొని బుద్ధి చెబుతాడని అర్థమవుతుంది. ఆ జీవులు కనిపించిన ప్రతిసారి ఈ మాటలను గుర్తు తెచ్చుకునండి, ఎంతోమంది పెద్దవారి ముందు చెప్పండి. ఈ దినమున కోడి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తీసుకునే వచ్చున్నాం. హలో పిల్లలు, నా పేరు కోడి. నన్ను ఇంగ్లీష్లో హెన్ అంటారు. మీరు ప్రతి ఉదయాన్నే నిద్ర లేచేది నా అరుపుతోనే. మీతో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాటిని మ్రింగివేయటానికి ఆకాశం నుండి గ్రద్ద వస్తుంది. అందుకని నేను నా పిల్లలను నా రెక్కల క్రింద ఉంచి కాపాడుకుంటాను. అలాగే దేవుడు కూడా తన రెక్కల క్రింద మిమ్మల్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాడు, అపవాది నుండి రక్షించాలని అనుకుంటున్నాడు. మరి మీరు దేవుని రెక్కల క్రింద ఉన్నారా? దేవుడు మీకోసం ప్రతి క్షణం తన రెక్కలు చాపి ఉన్నాడు అని, ఆ రెక్కల క్రిందకు మీరు వెళ్ళాలని నన్ను చూసిన ప్రతిసారి మీకు గుర్తుకు రావాలి. దేవుని రెక్కల క్రిందకు వెళ్ళటం అంటే ప్రతిరోజు బైబుల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, చర్చికి వెళ్ళటం, ఇలా ఎన్నో దైవ కార్యక్రమాలు చేయటం. మరి ఇవన్నీ చేస్తూ దేవుని రెక్కల క్రింద ఉంటారు కదూ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 23:37, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని యుంటిని, కానీ మీరు వల్లకపోతిరి అనని